श्रीलक्ष्मी वैष्णवी देवी श्रितनत जन जीवनी हस्तैश्वर्य प्रदायिनी राजलक्ष्मी नमाम्यहम् श्रीराजलक्ष्मी नमाम्यहम् చీరేసిన పాపం లేదయ్యా. ఎందుకండి? అమ్మాయి శుక్రవారం నాడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటుందని తెలుసు కదా, మరెందుకు రెడీ చేయించలేదు? మీకు తోచినప్పుడు అలా నన్ను తిట్టేయకండి సార్. అమ్మాయి గారు నన్ను తెప్పించమన్నది ఋషి ఋషి అనే వాచి సార్. తెప్పించావా? తెప్పించానండి. ఫోన్ మీద ఫోన్లు చేసి విదేశాల నుంచి ఇదిగో విమానం మీద తెప్పించాను. విమానంలో? ఏది పెద్ద ఋషి ఋషి వాచేనా? మామూలుగానే ఉంది. అయ్యయ్యో, ప్రపంచంలో ఏ వాచి అయినా రెండు ముళ్ళు పన్నెండు అంకెలే ఉంటాయి సార్. సంతోషించావులే, తీసుకెళ్లి తొందరగా అమ్మాయికి. కాస్త కోపం తగ్గించుకుని నవ్వుతూ కాలేజీకైనా వెళ్తూ. అమ్మాయి గారు ఈ వాచి చూశారంటే కోపం గేపం ఉష్కాకే అండి, ఐస్ అయిపోతారు. నిలబడే కబుర్లు చెప్తావే కదరు. ఏమంది వాచి చూసి అమ్మాయి సంతోషించిందా? ముద్దెట్టేసుకుని సంబరపడిపోయి ఉత్సాహపడిపోతూ ఉండుంటారండి. ఏం పొద్దున్నే వేళ కొడంగా ఉందా? ఎలా ఉందట?
ఏ ప్లాట్ఫామ్ మీద ఏ వద దగ్గర వాచ్ కొనేసి పైగా ఇంపోర్టెడ్ వాచ్ అంటారా ఏంటండి కాదమ్మా ఇదిగో వెనకాల అమెరికా పేరు కూడా పేర్లు చెక్కించే వాడి దగ్గర తీసుకెళ్లి పేరు చెక్కించేసి ఆ పని కదా చేశారు నిజం చెప్పండి చెప్పండి నిజం చెప్పు లేకపోతే గోడకి మేకు కొట్టేసి దానికి నేను తగిలించేస్తాను ఇది అమెరికా ఋషి ఋషియే కాదండి ఇండియా ఋషి ఋషియే అది మన దొరక్క ఆత్మానందం గారు నేను అడిగింది కోరింది దొరక్కపోవడం అనేది అసలు జరగకూడదు అర్థం చేసుకోండి అది చందమామైనా సరే ఇంద్రధనుసు అయినా సరే నేను మోసపడితే అది నాదే తీరాలి లేకపోతే నేను సహించలేను భరించలేను ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పండి డాడీ నా కాలేజ్ టైం అయిపోతుంది ఒరే నా బుక్స్ తీసి కార్ లో పెట్టండిరా పెట్టానమ్మా నేను వెళ్ళొస్తాను డాడీ మంచిదమ్మా అబ్బా హఠాత్తుగా ఉరుములు మబ్బులతో పెద్ద వర్షం వచ్చి వెలిసిపోయింది అయ్యా అవును ఆత్మ సుమారు 20 ఏళ్లుగా ఈ కోంపలో ఉంటున్నావు ఎవరి కోపతాపాలేమిటో నీకు తెలుసు ఎందుకు చేస్తావయ్యా నీచ పనులు నా కర్మండి నా కర్మ నేను ఎవరైనా కమిషన్ తిని ఏడ్చే మనుషులా నేను అసలు ఏది తీసుకురాకపోతే నా తలగా తీసేసి తబలా వాయించేస్తానేమో ఆవిడని అమెరికాకిని ఇండియాకిని ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను సంతోషించాను సరే ఆ వెంకట్రావు విషయం ఏం చేసి ఇప్పుడు నాకేం చెప్పకండి నా తలగా వేడికిపోయి ఉంటే నేను ఏదైనా కూడి నుంచి తాగి రావాలి అదే కదా నీ చెయ్యి వెళ్ళి తాగు జ్యోతి ఈ రోజు హాస్పిటల్ రౌండ్స్ అయిన తర్వాత ఈవినింగ్ పిక్చర్ కెళ్దాం ఓహో కుదరదమ్మా నేను ముందుగానే మా డాడీతో చెప్పాలి ముందే చెప్పడం ఎందుకే నాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మా డాడీతో నేను చెప్పాలి మా డాడీకి ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన నాతో చెప్పాలి ఇది మా అండర్స్టాండింగ్ ఇంకో రోజు కదా హలో హలో ఏమైనా కిరణ్ పొద్దున్న అమ్మాయి కారు కట్టుకోవడం నాకేమైనా నచ్చలేదురా అమ్మాయిల గారు కట్టుబడకపోతే అబ్బాయిల గారు కట్టుబడతామంటారా అందమైన అమ్మాయిలు కట్టుబట్టలు ఉంటాయి సరదా ప్రధానికి నువ్వు ఏదోటి చెప్తావు అయినా మన దావును మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా ముందునే గొడవపు ఇగో వంకాయలు బ్రహ్మాండంగా తిరిగాను ఎలా వేపుతాయేమో అదిరిపోవాలి చిన్నవాడు బెదిరిపోవాలి ఏమిటయ్యా ఇది చదువుకునే కురాలు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా ఏమండి అన్నగారు మీరు కూడాను చేసేవాళ్ళకి చేతనవాలి కానీ వంట చేయడం శ్రమేంటి వెరీ ఈజీ నిజమే బాబాయ్ ఇంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు కానీ అదంతా యాక్టింగ్ రా అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్ నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి చదివిన తోమని తాళం వేయడమే నీ పని మంచి నేతలు నాన్నగారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి నరుడు భీముడు కలిశారు నరభీమ పాకం తయారవుతుంది వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి ఏంట్రా ఏమిందిరా నాన్నగారు బర్ణాలు తీసుకురండి చెప్తూనే ఉన్నాను అలమర్లు ఉంది అలమర్లు ఎందుకు అంత తొందర ఏం కొమ్ము నీందని అయినా నిన్నని ప్రయోజనం ఉందిలే ఆ ముక్కలు తిరగవాడిని నేనే వేయించొచ్చుగా అబ్బబ్బా ఇప్పుడు ఏమైందిరా ఊరికే కంగారు పడిపోతావు ఇది ఏమన్నా పెద్ద గాయమా గాయం కదా నువ్వు చెప్తే సరిపోయిందంటే కాగా నువ్వు పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు ఇదిగో రాయి కిరణ్ ఎవరూ లేని అనాథన్ నన్ను స్నేహితుడుగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకడం నిజంగా నా అదృష్టంరా మురళి నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం ఎందుకు తెలుసా ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి వెళ్ళి మీ పని చూసుకోండి చదువుకోండి నేను వంట చేస్తాను ఆత్మ నేను మొన్న వదిలేసిన ఫ్రూట్ జ్యూస్ అంతా నువ్వే తాగేసావు కదా నేను నిన్న వద్దన్న ఆమ్లెట్లు కూడా నువ్వే తినేసావు కదా ఇప్పుడు నేను అంటున్నాను ఇంకొక అడుగు కూడా నేను పరిగెత్తలేను నే పరిగెత్తాల్సిన 2 మైళ్ళు కూడా నువ్వే పరిగెత్తే నేను ఇక్కడ కూర్చుంటాను అది ఎలా కుదురుతండి అవి నాకు ఇష్టం కాబట్టి తిన్నాను ఇది ఎలా కుదురుతే కుదరదో ఇష్టమైనవే చేస్తానంటే కుదరదో ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలి ఇప్పుడు నేను అసలు పరిగెత్తను సరిగదా అసలు నడవను అమ్మాయి గారు తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు ఏదో ఉపాయం నువ్వే ఆలోచి లేదు బాబు పరిగెత్తాలి నా వల్ల కాదయ్యా అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఉన్న ధర్మంగా ఉందా వా ఎంత కాలానికో మంచి యువకుండా చూశానయ్యా కాస్త గడ్డెట్టు ఇంతకే ఎవరు అయ్యా నువ్వు అదేనండి మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మగారు లేరండి వారబ్బాయి ధర్మయ్య కొడుకు ఆత్మ మన ధర్మయ్య కొడుకు